హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ముప్పై ఒకటి అండ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి సో నేను ఈసారి ఆర్టికల్స్ వేను కొంచెం అంటే కొంచెం ఇంకా మనం చిన్న చిన్న వర్డ్స్ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆర్టికల్స్ని ఇంకొంచెం చేంజ్ చేస్తూ ముందుకు వస్తున్నాను సో దానివల్ల ఇకపై మనకి ఎలాంటి అంటే ఈరోజు ఆర్టికల్స్ లేవు అనే మాట రాదు సో ఖచ్చితంగా డైలీ ఇంకా పేపర్ అనాలసిస్ ఉంటుంది ఫాలో అవ్వండి సో ఎందుకంటే డిలే చేస్తుంటే నాకే ఏదోలా అనిపించింది ఎందుకంటే నేనే పేపర్ని ఇంకా సరిగా చూడలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ వచ్చింది అందుకని ఇంకొంచెం టైం నేను పెట్టుకొని ఎర్లీగా లేచి నేను పేపర్ని వేరే వేలో చూడడం స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుండి నాకు ఇంకా ఆర్టికల్స్ అనేవి దొరకకుండా ఉండవు ఏదో విధంగా దొరికితేనే అర్థమైంది సో సరే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం అండ్ ఈరోజు మనం చూసుకుంటే జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటాం సో ఎందుకు జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటాం అంటే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అనమాట ఓకేనా అది సో దీని గురించి మనము యాక్చువల్గా నేను ఎడిటోర్లు కూడా ఇతని గురించే తీసుకున్నాను సో ఎందుకు ఇతన్ని జాతి ఐక్యత లేదంటే ఐరన్ మ్యాన్ అని ఎందుకు పిలుస్తారు అనేది ఆ ఎడిటోర్లు పూర్తిగా మనం చదివిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది ముందే ఇతని గురించి తెలుసుకున్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు సో ఈ ఆర్టికల్స్ అన్నీ చూసి ఎడిటోరియల్తో ఆపేయండి అదే ఇతని గురించి ఇంకా మనం తెలుసుకోవాలి తెలుసుకోలేనిది ఏదైనా ఉందా లేదంటే నేను ఇంకా తెలుసుకోలేదు అనుకునే వాళ్ళు ఆ ఎడిటోరియల్ వరకు ఉంటే మీకు క్లారిటీగా ఇతని గురించి తెలుస్తుంది అనమాట ఓకే సో ఎందుకంటే మనకి ఫ్యూచర్లో స్ట్రాటజిక్ జీకే కింద వస్తుంది లేదంటే ఎక్కడైనా మనం ప్రస్తావించినప్పుడు కానీ ఏదైనా ఇంటర్వ్యూస్లో కానీ మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇతని సబ్జెక్టు ఓకేనా సో యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాడు ఈ యాడ్ని నేను కట్ చేసాను ఈ డే గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దామని ఓకేనా సో ఇది మ్యాటర్ అయితే ఇతని గురించి నరేంద్ర మోదీ ఏమన్నారంటే దేశాన్ని ఏకం చేయడమే ముఖ్యమైన పనిని పనిని నిర్వర్తించారు సర్దార్ పటేల్ ఒకే భారత్ శ్రేష్ఠ భారత్ అనే మంత్రానికి బద్ జీవించేటట్లు ఆయన ఆలోచన ఆచరణలు మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి అని అతను చెప్పడం జరిగింది ఓకేనా సో ఇది అయితే ఈ యాడ్ వచ్చేసి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నుండి రావడం జరిగింది సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏ యాడ్ అయినా సరే అంటే ఇందులో ఏ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అంటే ఇది ఒక సంబంధిత మినిస్ట్రీకి రిలేటెడ్ అయ్యి ఉంటే ఆ మినిస్ట్రీ నుండి మనకి ఇక్కడ యాడ్ సైడ్ని కానీ లేదంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ యాడ్ ఇస్తారనమాట అది ఒక ఫార్మేట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసుకోండి ఫస్ట్ ఆర్టికల్ మూడు నుంచి మలబార్ విన్యాసాలు తొలిసారి పాల్గొంటున్న ఆస్ట్రేలియా ఓకే సో ఈ తొలిసారి ఎందుకు పాల్గొంటుంది ఏందనేది ఒకసారి దీనికి మ్యాటర్ చూద్దాం మలబార్ నౌక విన్యాసాలు నవంబర్ మూడున స్టార్ట్ అవబోతున్నాయి ఇవి రెండు దశల్లో జరుగుతాయి మొదటి దశ విన్యాసాలు నవంబర్ మూడు నుండి ఆరు తేదీల మధ్య జరుగుతుంది సో అది కూడా విశాఖపట్నం తీరాన బంగాళాఖాతంలో నిర్వహిస్తారు విశాఖపట్నం దగ్గర తరువాత దశ వచ్చేసి విన్యాసాలు పదిహేడో తారీఖు నుండి ఇరవై తారీఖు మధ్య జరుగుతాయి అది కూడా అరేబియా మహాసముద్రంలో జరుగుతాయి సో ఈ విన్యాసాలు భారత్తో పాటు అమెరికా జపాన్ ఆస్ట్రేలియా పాల్గొంటున్నాయి ఈ విన్యాసాల్లో ఎప్పుడు అమెరికా జపాన్ పాల్గొనడం కామను ఈ మన ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా తర్వాత వచ్చేసి జపాన్ ఇప్పుడు అందులో కొత్తగా ఆస్ట్రేలియా కూడా పాల్గొంటుంది ఆస్ట్రేలియా ఈ విన్యాసాల్లో పాల్గొనడం ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి రెండు దశలు మూడు నుండి ఆరు అండ్ నెక్స్ట్ వచ్చేసి పదిహేడు నుండి ఇరవై సో మూడు నుండి ఆరు బంగాళాఖాతం పదిహేడు నుండి ఇరవై వచ్చేసి అరేబియా మహాసముద్రంలో ఓకే అది నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదిన ఏ తొమ్మిది నవంబర్ తొమ్మిదిన రాష్ట్రపతికి పదిహేనవ ఆర్థిక సంఘం నివేదిక ఓకే దీన్నే మనం ఇంగ్లీష్లో ఫైనాన్స్ కమిషన్ అనుకుంటాం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా పదిహేనవ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ రెండు వేల ఇరవై ఇరవై ఒక ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన తన నివేదికను సిఫార్సులకు తది ఇచ్చింది అంటే తను ఏదైతే సంస్కరణలు తేవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలనే దానిపై వీళ్ళు ఒక నివేదికను తయారు చేశారనమాట సో ఆ నివేదిక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంఘం ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంఘం వరకు సంబంధించిన నివేదిక సిఫార్సులను తయారు చేసేసారు అయితే ఈ నివేదికను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు నవంబర్ తొమ్మిది తేదీన కమిషన్ తన నివేదికను ఇస్తుందన్నమాట సో శుక్రవారం సో విడుదలైన ఒక అధికారిక ప్రకటన ఈ విషయాన్ని చెప్పింది అంటే నిన్న ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం నివేదికపై చర్చలను చైర్మన్ ఎన్కే సింగ్ నేతృత్వంలో కమిషన్ శుక్రవారం పూర్తి చేసింది సింగ్తో పాటు కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ జా అండ్ అనూప్ సింగ్ అశోక్ లాహరి రమేష్ చాందులు నివేదికపై సంతకాలు చేశారు ఓకే అది గుర్తుపెట్టుకోండి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిలో స్థానిక సంస్థలు గత ఫైనాన్స్ కమిషన్ల చైర్మన్లు సభ్యులు కమిషన్ సలహా మండల సభ్యులు ఇతర ఆర్థిక నిపుణులు ప్రముఖ ఆర్థిక సంస్థల విశ్లేషకులు సహా విస్తృత స్థాయిలో చర్చలు సమీక్షలు సలహాలు సంప్రదింపులతో కమిషన్ తన తుది నివేదికను ఖరారు చేసింది నివేదిక స్వీకరణకు నవంబర్ తొమ్మిదిన రాష్ట్రపతి తమ సమయాన్ని కేటాయించారని ఈ మేరకు వెలువడిన ఒక అధికారిక ప్రకటన చెప్పడం జరిగింది కమిషన్ తన నివేదికన ప్రతి వచ్చే నెల చివరిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమర్పించనున్నారనమాట సో ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించే విషయాన్ని అనంతరం ఈ నివేదిక ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వ చర్యల నివేదితో పాటు పార్లమెంట్లో ప్రవేశపెడతారు అనమాట మ్యాటర్ సో నెక్స్ట్ వచ్చేసి కమల్నాథ్ కు స్టార్ క్యాంపైన్ హోదా రద్దు సో చూడండి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం కమల్నాథ్ కు ఉన్న స్టార్ క్యాంపైనర్ హోదా ఓకేనా స్టార్ క్యాంపైనర్ హోదా ఎవరికి ఉందండి కమల్నాథ్ సీఎం మాజీ సీఎం కమల్నాథ్ ఏ రాష్ట్రానికి మధ్యప్రదేశ్కి ఈ హోదాను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది ఎందుకు ప్రకటించింది అంటే ఆయన ఐటీ ఇటీవల పలుసార్లు ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపింది అయితే ఎన్నికల సంఘం నిర్ణయంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ ప్రకటన చేసింది అది యాక్చువల్గా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కు స్టార్ క్యాంపైనర్గా గుర్తింపు ఉంది హోదా ఉంది ఆ హోదాని ఎన్నికల సంఘం ఇప్పుడు రద్దు చేసింది ఎందుకు రద్దు చేసిందంటే అంటే ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ అనేటప్పుడు నిర్వహించేటప్పుడు ఒక అభ్యర్థికి కొన్ని రూల్స్ ఉంటాయి సో అతను ఎన్నికల సంఘం ప్రకారము కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి ఆ రూల్స్ని అధిగమించారనుకోండి వాళ్ళపై ఒకటి వాళ్ళకి ఇస్తున్న ఎక్కడైతే వాళ్ళు పోటీ చేస్తున్నారో అక్కడ పోటీ చేయకుండా అయిపోతారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయవచ్చు లేదంటే వాళ్ళకి కొన్ని పరిమితులు పెట్టవచ్చు అలాగే అతనుకున్న ఒక స్టార్ క్యాంపైనర్ హోదాను రద్దు చేసింది అన్నమాట అది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా స్టార్ క్యాంపైనర్ హోదా ఏ రాష్ట్ర మాజీ సీఎంకు రద్దు చేసింది లేదా కమల్నాథ్ అనే అతను ఏ పార్టీకి చెందినవారు అది ఏ విధంగా అడగవచ్చు అందుకనే ఇక్కడ మీకు చూడండి సో కాంగ్రెస్ సీనియర్ నేత అండ్ మధ్యప్రదేశ్ మాజీ సీఎం అది నెక్స్ట్ స్టార్ క్యాంపైనర్ ఎన్నికల సంఘం నెక్స్ట్ ఎన్ని ఎన్నికల నియమావాలి ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీరు మ్యాటర్ మీకు మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కొన్ని పాయింట్స్తో మనం మ్యాటర్ తయారు చేయగలిగితే అప్పుడు ఫుల్ ఫ్లడ్జెడ్గా మన దగ్గర సబ్జెక్ట్ ఉందని అర్థం ఓకేనా సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా ఎప్పుడైనా ట్రై చేయండి అంటే అంటే ఇది నేను సరదాగా ఏం చెప్పట్లేదు సో మీరు అలా మీరు ఏదో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఖాళీ ఉండేటప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుంటే మీ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే నేను ఏదో ఆర్టికల్స్ చెప్తున్నాను మీరు వింటున్నారు గుర్తు మాత్రం అనుకోకండి మీరు విని గుర్తు పెట్టుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్తో ఎవరైతే మీలాగా ఆలోచించి మీలా చదువుతున్నారనిపించే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు కూర్చున్నప్పుడు ఈ విషయాలు చర్చించుకోండి ఈజీగా గుర్తుంటాయి ఓకేనా అండ్ మీలాంటి ఆలోచన లేని వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా చర్చించొద్దు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ వల్ల మీకు దీని మీద ఉండే ఇంట్రెస్ట్ పోతుంది అది నేను చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికోసం కోసం మత మార్పిడా అలహాబాద్ హైకోర్టు యాక్చువల్గా పెళ్ళి కో కోసం మత మార్పిడి గురించి సంబంధించి ఒక కేసు వచ్చింది అనమాట అలహాబాద్ హైకోర్టు దగ్గరికి సో దాని గురించి అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది అనేది ఇక్కడ తెలుసుకుందాం సో ఉండండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది పెళ్ళి కోసం మతాన్ని మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది రక్షణ కోరుతూ ఒక వివాహిత దాఖలు చేసిన వాద్యాన్ని కొట్టేసింది ఓకేనా పెళ్ళికి ఒక నెల ముందు ఆమె ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారినట్లు చెప్పింది అనమాట సో అంటే ఆమె పెళ్లి చేసుకునేది హిందూ సంబంధించిన అబ్బాయిని అయ్యి ఉండొచ్చు మేబీ అక్కడ మెన్షన్ చేయలేదు అందువల్ల ఆవిడ ఇస్లాం మతం నుండి ఆమె హిందూ మతంలోకి మారినట్లు మారింది అటు విషయాన్ని జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి అనౌన్స్ చేశారు ఇలాంటి వాద్యాల్లో జోక్యం చేసుకోవడానికి ఓకేనా అంటే మనము ఏదైనా తీర్పు ఇచ్చేటప్పుడు ఆ తీర్పు అనేది రాజ్యాంగంలో ఉందా లేదా రాజ్యాంగంలో దాని గురించి ఎక్కడైనా మ్యాటర్ ఇచ్చారా లేదనేది డిపెండ్ చేసుకునే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి విషయాల్లో మాట్లాడడం కోసం రాజ్యాంగంలోని గుర్తుపెట్టుకోండి సో మతాల మార్పిడికి సంబంధించి రాజ్యాంగంలోని రెండు వందల ఇరవై ఆరువ అధికరణ అంటే రెండు వందల ఇరవై ఆరువ ఆర్టికల్ అనుమతించింది అనమాట ఇలాంటి మత మార్పిడి పెళ్ళిళ్ళ వాటి గురించి మాట్లాడడం కోసం రెండు వందల ఇరవై ఆరవ రాజ్యాంగంలో అధికరణ అనుమతి ఇచ్చిందని చెప్పారు సో రెండు వేల పద్నాలుగులో హిందూ నుంచి ఇస్లాం మతంలోకి మారి వివాహం చేసుకున్న తర్వాత రక్షణ కోసం ఆశ్రయించగా ఆ పిటిషన్ను ఇదే కోర్టు తిరస్కరించింది అప్పట్లో అంటే సో పెళ్ళి కోసము హిందూ నుంచి ముస్లింలకు ఇస్లాంలోకి మారాలనుకున్నారు అప్పట్లో ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ యొక్క కేసును ఆ యొక్క తీర్పును సో ఇదే అలహాబాద్ హై హైకోర్టు తిరస్కరించింది సో ఇప్పుడు అటుది అనమాట అంటే ఇస్లాం నుండి హిందువులోకి మారడానికి సంబంధించిన ఒక కేసు వచ్చినప్పుడు కూడా సో ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిందని చెప్పచ్చు సో ఒక మతం గురించి తెలియకుండా దానిపై నమ్మకం విశ్వాసం లేకుండా వివాహం కోసం మాత్రమే మతాన్ని కాదని వేరొక మతంలోకి మారడం సమ్మతమేనా అంటూ జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఆ విధంగా చూసుకుంటే ఈ కేసును కూడా కొట్టేయడం జరుగుద్దని మనం అర్థం చేసుకోవాలి అంతే కదా అది సో అయితే ఇక్కడ ఒక విషయం సో ఇక్కడ ఓన్లీ పెళ్ళి మ్యాటర్లోనే కాకుండా సో ఏమో తనకు కూడా నమ్మకం కలిగి ఉండొచ్చేమో అనే విషయాన్ని కూడా కోర్టు మేబీ ఫ్యూచర్లో రివ్యూ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను మారాలనుకున్నప్పుడు నేను కోర్టులో కేసు వేసుకున్నప్పుడు అది మనకు ప్రాబ్లం అయినప్పుడు చుట్టుపక్కల నుంచి నేను వేసినప్పుడు ఖచ్చితంగా మనకి సో దాని నుండి మన మన రివ్యూ కూడా తీసుకుంటారు కోర్టు తీర్పే కాకుండా ఇప్పుడు ఒక ఆర్టికల్ రాశారంటే ఆర్టికల్లో ఓన్లీ వాళ్ళు ఇంకా రద్దు కాదనే విషయం ఎప్పుడు ఉండదు అందులో మనకు కూడా కొన్ని ఛాన్సెస్ వస్తాయి ఆ ఛాన్సెస్లో నువ్వు పెళ్ళి కోసమే మారుతున్నావు అంటే అవతల వాళ్ళు ఇచ్చే మ్యాటర్స్ మీద వాళ్ళు ఇచ్చే డిస్కషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ కేసుని తిరస్కరిస్తారా లేదంటే ఈ కేసును ఆహ్వానించి ఆ అమ్మాయి మత మార్పిడి అనేది కరెక్టా కాదనేది డిసైడ్ చేస్తుంది అనమాట కోర్టు ఓకే సరే నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకు అమెరికా కోర్టు భారీ జరిమిన జరిమానా ఆల్రెడీ నేను ఈ విషయాన్ని నిన్నటి పేపర్ అనాలిసిస్లో ఆల్రెడీ చెప్పేశాను సో లేటెస్ట్ అప్డేట్స్లోనే నేను నిన్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కరెంట్ అఫేర్స్ అన్నీ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి అదే కరెంట్ అఫేర్స్లో దీని కూడా గురించి కూడా ప్రస్తావించాను అదేంటో ఒకసారి చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దీన్ని ఇస్రో అంటారు దీనికి అమెరికా న్యాయస్థానం భారీ జరిమానా విధించింది అయితే అమెరికా న్యాయస్థానం మనకెందుకు జరిమానా విధించింది ఆ విధించడానికి గల ఏంటో ఇప్పుడు చూద్దాం ఇస్రోకి చెందిన వ్యాపార విభాగం యాంత్రిక్స్ కార్పొరేషను ఉంది అంటే ఇస్రో కింద పనిచేసే ఒక కంపెనీ యాంత్రిక్స్ కార్పొరేషను ఒకటి పాయింట్ రెండు బిలియన్ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఎనిమిది ఎనిమిది వేల తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అనమాట ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది ఎందుకు యాంత్రిక్స్ రెండు వేల ఐదులో దేవాస్ అనే మల్టీమీడియా సంస్థ ఇది అమెరికాకి చెందిన కంపెనీ అనమాట సో ఈ సంస్థతో ఒక ఒప్పందం చేసుకుందనమాట ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల అమెరికా న్యాయస్థానం ఈ మేరకు తీర్పిచ్చింది అయితే యాంత్రిక్స్ దేవాసం మల్టీమీడియా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం యాంత్రిక్స్ రెండు ఉపగ్రహాలను తయారు చేసి వాటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి వీటి నిర్వహణ బాధ్యతలు కూడా యాంత్రిక్స్ నిర్వహించాల్సి ఉంటుంది వీటి నుంచి లోని సెవెంటీ మెగా హెడ్ స్పెక్ట్రమ్ను దేవాస్ ఇవ్వాలి కానీ ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడం వల్ల రెండు వేల పదకొండులో ఈ ఒప్పందం రద్దు చేసుకున్నారు ఇద్దరు దీనిపై దేవాస్ సంస్థ భారత్లోని సుప్రీంకోర్టుతో సహా పలు న్యాయస్థానాల్లో ఇస్రోకు వ్యతిరేకంగా కేసులు దాఖలు చేసింది అయితే ఇస్రోకు చెందిన మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన దేవాస్ మల్టీమీడియాలో అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడులు ఉన్నాయి సో అదనమాట ఈ నేపథ్యంలో ఇస్రోపై అమెరికాలో వాషింగ్టన్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు దాఖలైంది ఓకేనా అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు ఉన్నాయి ఇందులో సో వాళ్ళు ఏం చేశారు వాళ్ళ స్థానిక కోర్టులో వాళ్ళు కేసు వేసుకున్నారు ఎందుకంటే ఆ ఒప్పందం ప్రకారం ఎక్కడైనా కేసు వేసుకోవచ్చు వాళ్ళు దానివల్ల అక్కడ కేసు వేయడం జరిగింది అందుకనే జరిమానా మేబీ పెరిగి ఉండొచ్చు మూడు అంతర్జాతీయ ట్రిబ్యునల్కు తొమ్మిది అర్బటరీలు సంస్థ ఈ ఒప్పందం రద్దుపై తప్పుబెట్టినట్లు దేవాస్ చెప్పింది దేవాస్ మల్టీమీడియా కంపెనీ అయితే రెండు వేల పద్దెనిమిది నవంబర్లో న్యాయ పరిధిని అనుసరించి కేసును కొట్టేయాలని యాంత్రిక్స్ పిటిషన్ దాఖలు చేసింది దీనిని అమెరికా న్యాయస్థానం తిరస్కరించింది ఇది తమ పరిధిలోకి వస్తుందని చెప్తూ వాళ్ళపై ఇప్పుడు జరిమానా విధించింది అనమాట ఇస్రో అది కూడా యాంత్రిక్స్ కార్పొరేషన్ వల్ల ఓకే సో ఇప్పుడు ఈ ఎనిమిది వేల తొమ్మి ఈ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఏ విధంగా ఈ యొక్క సో దేవాస్ మల్టీమీడియా సంస్థకి సో దీంట్లో ఉన్న వెంచర్ క్యాపిటలిస్టులకు ఏ విధంగా చెల్లిస్తుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ నౌక విద్వాంసక క్షిపణి ప్రయోగం సక్సెస్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిన మిసైల్ దేశ రక్షణ కోసం త్రివిధ దళాల ఆయుధ సంపత్తిని మరింతగా డెవలప్ చేయడం కోసం సో తాజాగా చేపట్టిన నౌక విధ్వంసక క్షిపణి అంటే నౌక విద్వాంస క్షిపణి అంటే ఒక నౌకలో ఉండి వేరొక నౌకలోకి మనము సో ఈ యొక్క క్షిపణ వాడి అంటే దాన్ని నాశనం చేయడం అనమాట సో ఈ అది ఒక ప్రయోగం చేశారు నిన్న అది సక్సెస్ అయింది ఇప్పటికే నాగ్ అండ్ బ్రహ్మోస్ వంటి క్షిపణులు ప్రయోగించిన ఇండియా ఇప్పుడు మరో ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది బంగాళాఖాతంలో మోహరించిన మొహరించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కొరా నుంచి నౌక విద్వాంస క్షిపణి దీన్ని యాంటీషిప్ మిజైల్ ఏఎస్హెచ్ఎంను భారతీయ నౌకాదళం ప్రయోగించింది నిప్పులుకు నిప్పులు కక్కుతో దూసుకుపోయిన క్షిపణి సుదూరంగా ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం అధికారిక ప్రతినిధి శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు క్షిపణి తాకిడితో లక్ష్యంగా ఉన్న ఓ నౌక ధ్వంసమైందని మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయని పేర్కొన్న ఆయన ఓ ఫోటోని పోస్ట్ చేశారు ఈ నెల ఇరవై మూడున అరేబియా మహాసముద్రంలో కూడా ఇలాంటి ప్రయోగమే నిర్వహించిన విషయం తెలుసు అప్పుడు కూడా క్షిపణి అత్యంత ఖచ్చితత్వంలో లక్ష్యం చేదించింది ఆ ప్రయోగానికి సంబంధించిన వీడియోను నౌకాదళం విడుదల చేసిన విషయం తెలిసిందే అది మ్యాటర్ సో భయానం తయారు చేసుకునే క్షిపణులు సక్సెస్ అవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు మనకి ముందు ముందు సక్సెస్గానే మనం పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఫిబ్రవరిలో సిఐఐ సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి ఓకే చూడండి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి సరివేగంగా దూసుకు వెళ్తున్న క్రమంలో వినూత్నమైన ఆలోచనలతో భారత పారిశ్రామిక సంఘాల సమైక్య దీన్నే సిఐఐ అంటారు సో ఇది ముందుకు వచ్చింది ఫిబ్రవరిలో ఏపీలోనే గ్లోబల్ వర్చువల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి నిర్వహించాలని భావించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సీఐఐ రీజనల్ డైరెక్టర్ సతీష్ రామన్ శుక్రవారం సమావేశం అయ్యారు ఓకే అది మ్యాటర్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో సతీష్ రామన్ సమావేశమై సమ్మిట్ లక్ష్యాలను వివరించారు దేశాలు గంగాల వారిగా ఫిబ్రవరిలో నిర్వహించే భారీ సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనాలని ఆయన ఆహ్వానం పలికారు ప్రపంచ పారిశ్రామికవేత్తలో పాల్గొనే ఈ సదస్సులో ఒక జిల్లా ఒక వస్తువు అంశంపై గుర్తుపెట్టుకోండి పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు అందించేందుకు కూడా సిఏఐ ఇదే సందర్భంలో ప్రతిపాదించింది ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో సిఐఐతో భాగస్వామిగా మంత్రి సానుకూలంగా స్పందించారు అయితే ఎంఎస్ఎంఈ నైపుణ్యం వైద్య మౌలిక సదుపాయాల కల్పన సిఎస్ఆర్ నిధుల అంశాలపై సతీష్ రామన్ మంత్రితో చర్చించ చర్చించడం జరిగిందనమాట యాక్చువల్గా ఫిబ్రవరిలో సిఐఐ సమ్మిట్ అనేది ఏపీలోనే జరగబోతోంది రెండు వేల ఇరవై ఒకటి సమ్మెట్టు ఆ సమ్మిట్కి ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి స్టేట్ మినిస్టర్ మంత్రి మేకపాటికి ఆహ్వానం పలుకుతూ అతనితో పాటు సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం అతని చేతికి ఇవ్వడం జరిగింది సో ఇందులో ఏమీ లేదండి సింపుల్గా చెప్పాలంటే సో వివిధ దేశాల నుండి వివిధ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొని సో కొత్త కొత్త ఆలోచనలు చేయడానికి అండ్ పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది ఒక మంచి సమ్మిట్ అని చెప్పాలి సిఐ సమ్మిట్ అనేది అంటే భారత పారిశ్రామిక సంఘాల సమీక్ష అది నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో చైనా ఆపరేషన్ ఫాక్స్ హంట్ ఓకేనా ఆపరేషన్ ఫాక్స్ అంటనే ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో ఎక్కడైనా మనల్ని అడగొచ్చు అయితే ఈ ఆపరేషన్ ఫాక్స్ అండ్ అనేది ఎవరు నిర్వహిస్తున్నారు చైనా ఎక్కడ నిర్వహించింది అమెరికా ఓకే ఏంది ఏంటో ఒకసారి చూద్దాం చైనా వ్యతిరేకంగా వ్యవహరించి చైనాకు వ్యతిరేకంగా వ్యవహరించి అంటే ఇప్పుడు నేను పాకిస్తాన్ వాడిని అనుకోండి పాకిస్తాన్ వాడిని పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడడం చర్యలు చేయడం చేసేవాడిని వ్యతిరేకి అంటారు సో చివరికి అమెరికా పారిపోయి అంటే చైనాని వ్యతిరేకించి అమెరికాకి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటున్న వారి కోసం డ్రాగన్ వేటాడుతోంది డ్రాగన్ అంటే చైనా వారిని తిరిగి చైనాకి రప్పించేందుకు జిన్పింగ్ నేతృత్వంలో సర్కార్ రహస్యంగా ఆపరేషన్ ఫాక్స్ హంటను ప్రారంభించిందనమాట ఓకేనా ఎవరండి సో చైనాని వ్యతిరేకించి రక్షణ కోసం అమెరికా పారిపోయిన వ్యక్తుల కోసం వాళ్ళని తిరిగి మళ్ళీ చైనాకు రప్పించడం కోసం ఆపరేషన్ ఫాక్స్ హంట్ అనే ఒక దాన్ని రహస్యంగా జిన్పింగ్ ప్రభుత్వం చేపట్టింది సో అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎఫ్బిఐలు ఈ గుట్టును ఈ గుట్టును ఛేదించాయి అది సో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఎనిమిది మంది చైనా ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు పలువురిని వెంటాడేందుకు అమెరికా నుంచి తరలించేందుకు వీరిలో ఆరుగురు కుట్రలు పన్నుతున్నట్లు అధికారులు తెలిపారు వీరంతా రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారులు ఆదేశాల మేరకు అమెరికాలో నిఘా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ అమెరికా అధికారులు తెలిపారు ఎక్కడ నివసిస్తున్న కొంత కొంతమంది కొందరిని చట్టవిరుద్ధంగా చైనా తరలించాలని చూస్తుందని తమ దేశం నుంచి పారిపోయిన వారిని ఎక్కడున్నా వెతికి పట్టుకొని వచ్చేందుకు చట్ట విరుద్ధంగా ఆపరేషన్ ఫాక్స్ అంట్లో వీరు వీరు భాగం అని చెప్పుకోవచ్చు సో సాధారణంగా దేశాల మధ్య నేరగాలను అప్పగించుకోవడానికి ఒప్పందాలు జరుగుతాయని కానీ ఆ ఒప్పందాల ప్రకారమే అప్పగింతలు ఉంటాయన్నారు సో తాజా ఘటనపై చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ సే సీమాంతర నేరాలకు అడ్డుకోవడం మంచిదే అని కానీ ఇక్కడ చైనా చట్టప్రకారం వ్యవహరించదన్నారు చైనా పేరును మాసిక మసిక అమెరికా వాస్తవాలను వక్రీకరిస్తుందని చెప్పారు సో అదనమాట చూడండి సో ఆపరేషన్ ఫాక్స్ అంటూ చేస్తున్నారు ఎవరికి చైనాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని తిరిగి వా అంటే వాళ్ళ దేశానికి రప్పించడం కోసం ప్రారంభించింది ఆపరేషన్ ఫాక్స్ అంటే అది కూడా అమెరికాలో ఓకే సో అయితే ఇప్పుడు ఒకటండి మీ ఆపరేషన్ ఫాక్స్ అంటే ఫాక్స్ అంటే నక్క అంటే వాడు నక్క అనమాట అంటే వాడి మనసు స్థిరంగా ఉండదు సో వాడు మంచిగా ప్రవర్తించినా వాడి లోపల కుట్ర అనేది ఉంటుందని దాని అర్థం అది పక్కన పెడితే సో అలాంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశానికి తిరిగి అంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే దేశ నేరస్తుల కింద వస్తారు ఎందుకంటే దేశ వ్యతిరేకులు నేరస్తుల కిందనే వస్తారు కాబట్టి వాళ్ళని అమెరికాలో ఎవరైతే రక్షణ పొందుతున్నారో సో వాళ్ళని తీసుకురావడం కోసం రహస్యంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది చైనా అయితే ఇప్పుడు నీ దేశంలో నేరస్తుడిని మీ ఇప్పుడు అమెరికా నుండి తీసుకెళ్లాలంటే ఒప్పందాలు జరగాలి కొన్ని ఒప్పందాలు జరిగితే అప్పుడు చట్టబద్ధంగా వాళ్ళని అప్పగించడానికి కొన్ని చర్యలు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాటి పరంగా అప్ప తీసుకోవాలి తప్ప ఇలా అన్యాయంగా రహస్యంగా తరలించడం అనేది సో ఒకటి చైనాకి ప్రాబ్లము ఇంకోటి వచ్చేసి అమెరికాకి కూడా ప్రాబ్లం అవుతుంది అదే విషయాన్ని అమెరికా ప్రస్తావించింది సో అయితే మళ్ళీ చైనా ఏం చెప్తుందంటే సో ఇలాంటి పాటలపై ఇలాంటి నేరాలు అడ్డుకోవడం మంచిదే కానీ ఇక్కడ చైనా చట్టం ప్రకారమే వ్యవహరించదన్నారు చైనా పేరును మాస్క్ మార్చడానికి అమెరికా ఈ వాస్తవాలని అంటే వాళ్ళని వాళ్ళని రాన రానకుండా చేస్తుందని చైనా చెప్తుంది అనమాట ఇది మ్యాటర్ నెక్స్ట్ వచ్చేసి మరో పదిహేను ఏళ్ళు జిన్పింగే అధ్యక్షుడు ఇది కూడా చైనా న్యూసే చైనాలో అధ్యక్షుడి జిన్పింగ్ రూపొందించిన పద్నాలుగవ పంచవర్ష ప్రణాళిక విజన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి అధికారిక కమ్యూనిస్టు పార్టీ సిపిసి ఆమోదముద్ర వేసింది నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ ప్లేనరీ సదస్సు గురువారం ముగిసింది చివరి రోజు విజన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి పార్టీ ఆమోదముద్ర వేయడంతో జిన్పింగ్ పదవికి మరో ఏళ్ళు కూడా డోకా లేదని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు దీన్ని ఆమోదించడం ద్వారా మరో పదిహేను ఏళ్ల పాటు జిన్పింగ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని సిపిసి సంకేతాలు పంపినట్టు భావిస్తున్నారు సిపిసి సెంట్రల్ కమిటీకి చెందిన నూట తొంభై మంది సభ్యులు మరో నూట అరవై ఆరు మంది ప్రత్యున్నాయ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఐదు సంవత్సరాల్లో దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం రూపొందించిన ఈ దీర్ఘకాలిక ప్రణాళిక విజన్ టూ థౌజండ్ థర్టీ విస్తృతంగా చర్చలు జరిపారనమాట సో చైనా పూర్తిస్థాయి స్వయం సమృద్ధిని సాధించడానికి దిగుమతులను పూర్తిగా నిషేధించి స్వదేశీ మార్కెట్ను ప్రోత్సహించేలా దీనిని రూపొందించారు కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో తర్వాత అరవై ఏడు వయసు వయస్సు జిన్పింగ్ పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు అని వాళ్ళు మాట్లాడారు దేశ అధ్యక్షుడిగా రెండుసార్లు మించి పదవ చేపట్టకూడదన్న నిబంధనని రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో సవరించి తానే జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించనున్నారు రెండోసారి అధ్యక్షుడిగా జిన్పింగ్ పదవీకాలం రెండు వేల ఇరవై రెండుతో ముగినుంది ఇప్పటిక తాను రూపొందించిన విజన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి ఆమోదముద్ర పడడంతో మరో పదిహేను ఏళ్ల పాటు ఆయన పదవికి డోకా ఉండదు అయితే రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు తెచ్చిన చట్టం ఏంటంటే వాళ్ళ రాజ్యాంగ ప్రకారం సో ఎవరు కూడా రెండుసార్లు కంటే ఎక్కువసారి పదవి చేపట్టకూడదు ఇప్పుడు దాంట్లో చేంజ్ చేసి సో ఇంకొక పదిహేను ఏళ్ళ పాటు అతనే పదవిలో ఉండేటట్టుగా మార్పులు చేస్తారన్నమాట సో ఇదే కమ్యూనిస్ట్ పార్టీ తరహా రష్యాలో కూడా ఇలాంటి ఒక కొత్త రాజ్యాంగ సవరణ జరిగిన విషయం మన అందరికీ తెలుసు సో రష్యా పుతిన్ గారు కూడా ఇంకొక అంటే మ్యాక్సిమం అతను బతుకునేంత వరకు కూడా అతనే సో రష్యాకి అధ్యక్షుడిగా సవరణ కూడా చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఓటింగ్ కూడా అతనికి పడ్డం జరిగింది సో ఆ దేశ ప్రజలు కూడా ఎక్కువ అతనిపై మొక్కు చూపడం సో మేబీ అతనే ఇంకా ఉన్నంతకాలం కూడా రష్యాకి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు ఉండేటట్టు రాజ్యాంగ సవరణ చేసే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అదే తరహాలో చైనా కూడా అదే ప్రతిపాదికను తీసుకురావడం జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ రెండిట్లని మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి విలీన ఘనత పటేల్దే ఓకేనా సో విలీన ఘనత పటేల్దే విలీనం అంటే కలపడం కలయక ఘనత అనేది పటేల్కే వస్తుందంట అయితే ఎందుకు అతనికే వస్తుంది ఏంది అతనికి అదేంది అనేది తెలుసుకుందాం ఈరోజు అతను జయంతి అనమాట అటు తన పుట్టినరోజు అట్ ది సేమ్ టైం ఈరోజు సో ఇందిరాగాంధీ వర్ధంతి కూడా ఓకేనా ఆవిడ చనిపోయిన రోజు అని గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఆవిడ గురించి నేను ఆర్టికల్ తీసుకురాలేదు బట్ ఏదో ఒకటే చేయాలి కాబట్టి నేను అందుకనే ఇతని ఎడిటోరియల్ తీసుకురావడం జరిగింది సో ఇది ఒకసారి మనం చర్చిద్దాం భారత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన బా ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు మొదటి మన దేశానికి మొదటి రక్షణ మంత్రి అండ్ ఉపమంత్రి మొదటి ఉపమంత్రి ఉప ప్రధాని సారీ ఉపమంత్రి కదా ఉప ప్రధాని ప్రముఖ న్యాయవాది స్వరాజ్య ఏకీకరణకు కృషి చేసిన గొప్ప జాతీయవాది భారతదేశ ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న ధైర్యశాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్ని పేర్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి మీరు సో గుజరాత్ రాష్ట్రంలో నాడియార్లో జువేరియాబాయ్ లాడ్బాయ్ దంపతులకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన జన్మించిన పటేల్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడే కాకుండా స్వాతంత్ర అనంతరం హైదరాబాదు జూనాగఢ్ కాశ్మీర్ వంటి ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలు స్వదేశీ అంటే సొంత మన దేశంలో ఉన్న సంస్థానాలనే భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసిన దేశంలో ప్రముఖుడిగా పేరుగాంచారు అతను ఓకే ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలను భారతంలో విలీ విలీనం చేయడానికి మొదటగా చెప్పుకోవడానికి గుర్తొచ్చే వ్యక్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిలవ నిలవడం జరిగింది ప్రాచరిక రాష్ట్రాల ఏకీకరణ అనేది ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది మన దేశం రక్తరహిత విప్లవంగా చెప్పుకోవచ్చు ఏకీకరణ కోసం అతనికి లోహపురుష్ బీస్మార్క్ ఆఫ్ ఇండియాగా బిరుదులు కూడా ఇచ్చారు ఓకే ఆ బిరుదులు గుర్తుపెట్టుకోండి ఏ దేశానికైనా బలం ఆ దేశం ఐక్యతలోనే ఉంటుంది వివిధ మతాలు భాషలు ప్రాంతాలు కులాలు వర్గాలు ఉన్న మన దేశంలో మన సామరస్య జీవన విధానమే దేశ ఐక్యతను ప్రతిపాదిస్తుంది సో ఇంగ్లాండ్లో బారిస్టరు పట్టా పుచ్చుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొన్నారు బార్జోలీలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించి విజయవంతం చేసినందుకు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించిన పటేల్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి అతను చైర్మన్గా వ్యవహరించారు కొన్ని సంవత్సరాలు అహ్మదాబాద్లో న్యాయవ్యాధి వృత్తిని చేపట్టిన ఆయనకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో తన భార్య జువరెబ్బా క్యాన్సర్ వ్యాధితో మరణించిన సందర్భంలో కోర్టులో ఒక కేసు వాదిస్తుండగా తన భార్య మా మరణ వార్త విని చలించిపోయారు అప్పటి నుండి మళ్ళీ వివాహం చేసుకోకుండానే న్యాయవ్యాధి వృత్తిని చేస్తూనే పిల్లలకు ప్రయోజకులుగా చేసి దేశ సేవలకు అంకితమైన జాతీయ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప పోరాట యోధుడిగా పటేల్ నిలిచారు సో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో అది విధించిన పనులకు బ్రిటిష్ వాళ్ళు విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతం చేసినందుకు సర్దార్ అనే పేరు వచ్చింది అతనికి సర్దార్ అనే పేరు ఎందుకు వచ్చిందండి సో బ్రిటిష్ ప్రభుత్వంలో సో కిసాన్ ఉద్యమం చేపట్టారనమాట అతను అతి సక్సెస్ చేసినందుకు అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది గాంధీజీ చేపట్టిన సహాయక నిర్వా నిరాకర ఉద్యమంలో భాగంగా దాదాపు అతను ముప్పై వేల మందితో పదిహేను లక్షల రూపాయల విరాళాలు సేకరించడం గుజరాత్లో మద్యపాన నిషేధం చేయడం సో అస్పృశ్యత కుల వివక్షతో వ్యతిరేకంగా పోరాడారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు అనేక పదవులు నిర్వహించిన ఆయన కొన్ని సందర్భాల్లో నెహ్రూ ప్రవచించిన సోసలిజాన్ని సైతం వ్యతిరేకించారు ఆనాటి కాలంలో కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇవ్వడంతో ఇవ్వడంలో నెహ్రూతో విభేదించి నివేదికను ఐక్యరాజ్య సమితికి సమర్పించడం అతను అతని ధైర్య సాహసాలను గుర్తు చేసుకోవచ్చు అలాగే అంటే ఎందుకంటే సో అప్పుడు నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నారు సో అతన్ని ధిక్కరించి అతనితో సరి అతను చేయాల్సిన చేయాలనుకుని చేశారు అలాగే పాకిస్తాన్కు యాభై ఐదు కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వకూడదని వ్యతిరేకించారు రాష్ట్రపతి ఎన్నికల్లో నెహ్రూ రాజగోపాలాచారి వైపు మొగ్గు చూపుగా వల్లభాయ్ పటేల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించిన సఫలం కావడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో లాల్ నెహ్రూ అభ్యర్థి కృపాలని కాదని పురుషోత్తమ దాస్ టాండను గెలిపించి నెహ్రూకు విరోధయ్యారు దేశ స్వాతంత్రోద్యానంతరం ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేస్తున్న క్రమంలో జమ్మూ కాశ్మీరు జునాగఢ్ హైదరాబాదు ఈ మూడు రాచరిక రాష్ట్రాలు కూడా మేము భారతదేశంలో విలీనం అవ్వమని చెప్పేశారనమాట ఆ టైంలో పటేల్ గారు చాకచక్యంతో వ్యవహరించారు ఆ తర్వాత జునాగఢ్ రాజ్యంలో భారీ వ్యతిరేకత రావడంతో హిందుస్థాన్ నుండి నవాబు పారిపోవడం జరిగింది సో కాశ్మీర్ రాజు హరిసింగ్ తన రాజ్య బాధ్యతను సమీక్షించుకొని కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేశాడు కానీ చివరిగా హైదరాబాద్ నిజాం ప్రభువు భారత్లో కలపడానికి నిరాకరించినప్పుడు వల్లభాయ్ పటేల్ వెంటనే సైన్యాన్ని పంపించారు నిజాంను తొలిగిపోవాలని హెచ్చరించారు ఆ తర్వాత భారత్లో విలీనం కావడం వల్ల మన దేశాన్ని కేంద్ర రాష్ట్రాల దేశం అని పిలవడం జరిగిందనమాట అందుకే ప్రజలంతా ఐక్యత సమగ్రతతో ఉన్నంత వరకు ఏ దేశమైనా సురక్షితం అని చెప్పొచ్చు భారత్కు బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాల పైగా పాలించారు అంటే దేశంలో అన్ని రాష్ట్రాలు రాచక రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడమే కారణంగా చెప్పొచ్చు అందుకే వాళ్ళు రెండు సంవత్సరాల వరకు పాలించారు అదే అన్ని రాష్ట్రాలు కూడా విలీనమై ఉంటే వాళ్ళకు అన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉండేది కాదేమో ఎలాంటి ఐక్యత లేనప్పుడు ఏ దేశం కూడా అభివృద్ధి సాధించలేదు దేశాన్ని ఐక్యత వైపు మళ్లించిన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అతని జ్ఞాపకార్థం భారతదేశ రాజకీయ సమైక్యతకు కృషి చేసిన అతన్ని సహకారానికి రాష్ట్రీయ ఏకతా దివాస్ అనే పేరుతో రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి అక్టోబర్ ముప్పై ఒకటిన జాతీయ ఐక్యత కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఓకే అది మ్యాటర్ ఎందుకు నిర్వహిస్తున్నారో మీకు చెప్పాను ఫస్ట్లో చెప్తానని అది అయితే గుజరాత్లో నర్మదా నది తీరన సాధు బెట్ నుండి మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో వడోదరా వద్దన్న చిన్న దివిలో ప్రపంచంలో అతి ఎత్తైన నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో అంటే ఐదు వందల తొంభై ఏడు అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పటేల్ నూట నలభై మూడు జయంతి సందర్భంగా దాన్ని జాతికి అంకితం చేశారు ఈ ప్రదేశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది సర్దార్ పటేల్ జ్ఞాపకార్థం అనేక విద్యా సంస్థలు విమానాశ్రయాలు స్టేడియంలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడ్డాయి తన మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతరత్న బిరుదుతో ప్రభుత్వం అతను గౌరవించింది భరతమాత సేవలో ప్రజలంతా ఒక్క తాటిపై నిలిస్తే ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదని భారతీయుల గుండెల్లో ధైర్యం సో నూరు పోసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పుకోవచ్చు అందుకే ఆయన సర్దార్గా ఒక్క మనిషిగా బిస్మార్క్ ఆఫ్ ఇండియాగా పిలవడంలో అతివశక్తి లేదని చెప్పాలి నిజమైన భారతీయుడిగా దేశ సమగ్రతను కాపాడడమే జాతీయ భక్తిగా పేర్కొనవచ్చు ఓకేనా ఇదే అనమాట మొత్తము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మొత్తం స్టోరీ ఇది అతన్ని ఎందుకు మనం ఇంత గొప్పగా ప్రస్తావించుకుంటామంటే ఇదే కారణం సో అతను మన అంటే రాచరిక రాష్ట్రాలను విలీనం చేశారనమాట ఒకే గొడుక్ కింద తీసుకొచ్చారు మొత్తం అంతటినీ కూడా ఆ గణత ఇతనికే దక్కుతుందని చెప్పాలి అంటే మేము రాము అనే ఒక రాచరిక రాష్ట్రాల నుండి రాజ్యాల నుండి సో మేము వచ్చేస్తాము బాబు అనే వరకు తీసుకొచ్చారు సో అది మ్యాటర్ ఓకేనా సో అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా సో ఐక్యత ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా దానికి వ్యతిరేకంగా కాకుండా దానికి పాజిటివ్గా మనం ఎప్పుడు కూడా మాట్లాడాలి సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అప్పట్లో అయినా సరే సో గుజరాత్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి సో ఐక్యత విగ్రహాన్ని నిలబెట్టారనమాట స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎక్కడా గుజరాత్లో సో వడోదర నదికి దగ్గరలో వాళ్ళకి అంటే ఇక్కడ పార్టీ ఇంపార్టెంట్ కాదు అతను చేసిన పని ఏంటి అనేది వాళ్ళు ఐడెంటిఫై తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడము మ్యూజియంలు ఏర్పాటు చేయడము నిన్న నిన్న అతని పేర్లతో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేపట్టడం వాటిని సో వాటికి అధ్యక్ష అంటే అందులో ప్రధాని మోదీ పాల్గొనడం ఇవన్నీ కూడా జరిగింది సో ఈరోజు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి అక్కడ సో ఇలా అంటే ఇతను పేరు పెట్టడానికి వాళ్ళు ఆలోచించాలి ఎందుకంటే ఎవరు చేసిన కృషిని వాళ్ళు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి అందులో వీళ్ళు ఇతను చేసిన క్రెడిట్ ఇతనికి దక్కిందని చెప్పాలి సో ఐక్యత మనిషి యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా లేదంటే యూనిటీకి ఒక గుర్తింపుగా ఆ యొక్క విగ్రహాన్ని మనము ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా పేరుగాంచింది సో ఎవరైనా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే మన జీవితంలో కనీసం అలాంటి ఒకసారి అని విజిట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇది మ్యాటర్ సో మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి షార్ట్లో తెలుసుకున్నారని నా ఉద్దేశం అంటే అతని గురించి నేను చాలా ఆర్టికల్స్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆర్టికల్స్లో ప్రీవియస్ పేపర్ అనాలిసిస్లో ఎందుకంటే మనము సో దగ్గరగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్ నుండి పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాము సో మీరు నాది రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి నేను వివరించిన విషయాలు తెలిసే ఉంటాయి ఇదిగా రోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్